Hi friends, welcome back to Aditi TV. Corona second wave కారణంగా సినిమా థియేటర్లకు తాళం పడింది. అది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఓటీటీల డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. మరి సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద హీరోలు సైతం నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి ఆ సినిమాలు. తాజాగా మరో బాలీవుడ్ సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ అయింది. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం రష్మి రాకెట్ నేరుగా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు బీటౌన్లో చక్కర్లు కొడుతున్నాయి. కరోనా కారణంగా థియేటర్లలో సినిమాను విడుదల చేసే అవకాశం లేకపోవడంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రష్మి రాకెట్ని తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలతో చర్చలు కూడా జరిపారట. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించారు. రోని స్క్రువాల నేహ ప్రంజల్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తాప్సీ గుజరాత్కు చెందిన అథ్లెట్గా కనిపించబోతుంది. ఈ చిత్రం కోసం తాను ఎంతో కష్టపడ్డానని కథ విన్నప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు దాటి చిత్రీకరణ పూర్తి చేశామని చెప్పింది. ఈ చిత్రంలో తాప్సీ 3 రకాల లుక్స్లో కనిపించనున్నారు. ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతిగా, ఆ తర్వాత అథ్లెటిక్ నేషనల్కు సెలెక్ట్ అయిన క్రీడాకారిణిగా, అంతర్జాతీయ వేదికలపై జరిగే పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారిణిగా, ఇలా 3 లుక్స్లో ప్రేక్షకులను అలరించనున్నారు తాప్సీ. ఈ లుక్స్ కోసం ఆమె కాస్ట్యూమ్స్పై ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుందంట మన తాప్సీ పును. సో ఇది ఇవాల్టి లేటెస్ట్ ఓటీటీ. సో చూసారా కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ.